ఒకటో తారీఖు అక్కడే ఉంటాం. మూడో తారీఖు అక్కడి నుంచి విజయవాడ వద్దాం టైంలో మాకు ఇక్కడ నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వచ్చిన టైంలో వాళ్ళకు ఫోన్ వచ్చిన వాళ్ళకు వేరే వాళ్ళు చెప్తే వాళ్ళు వీళ్ళు కలిసి చూసి మాకు ఫోన్ చేస్తే మేము మొత్తం ఎంక్వైరీ చేసుకుంటే అప్పుడు మన మా వాళ్ళని పంపించాక చూసుకొని మా పోలీసులకు ఫోన్ చేసినప్పుడు ఆ తర్వాత మేము అక్కడి నుంచి విజయవాడ కొన్ని దిగి అక్కడి నుంచి మళ్ళీ రాకుండా అక్కడి నుంచి మళ్ళీ వేరే టైం ఎక్కి మళ్ళీ ఖమ్మం వచ్చి అక్కడి నుంచి కింద పడవచ్చు. అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చాం. ఇంకొక నైట్ అయింది. మా వాళ్ళంతా వచ్చి ఆల్రెడీ ఉన్నారు. అప్పటికి వీళ్ళు ఫింగర్ ప్రింట్స్ అయినా తీసుకొని పోయారు. అప్పటిదాకా లోపలికి ఎంట్రీ కానీ మేము అన్నీ చూసినాకనే ఎక్కడ ఏం వస్తున్నాం ఏం కథ అనేది పోయిన మొత్తం చెప్పినాం. చిన్న చిన్న గోల్డ్ వస్తువులు అయితే కనపడ్డాయి. వెండి వస్తువులు అది క్యాష్ మాత్రం పోయింది. ఇంటనే పెట్టుకున్న క్యాష్. కరోనా వచ్చిన కాని అయితే బ్యాంకు రానియకపోతే అప్పటి నుంచి బ్యాంకు పోవడం బంద్ చేసిన. ఫోన్ నుంచి నా చెక్ నడుస్తున్నాయి. నా అమౌంట్ మొత్తం నాకు పని మీద వచ్చేది మొత్తం ఇంట్లో పెట్టుకున్నా. వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా నాకు ఆ టైంలో వచ్చినా ఇంట్లో పెట్టుకుని అనుకోకుండా బయటకు వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళు ప్లాన్ చేసి ఆ టైంలో అనుకోకుండా యాత్రకు పోవాల్సి వచ్చింది. పోయినాం. ఇంట్లో ఎవరికి ఉపజెప్పాలన్నా ఉపజెప్పే నాకైతే నాకైతే రాలేదు. చేయలేదు ఆ పని. కొంత గోల్డ్ అయితే పెట్టుకునే ఏదో రకంగా రాసుకున్నాం. కొన్ని అయితే ఉన్న ఇదైతే ఇది క్యాష్ పోయింది. వెండి బిల్లలు పోయినాయి. కుందులు అయ్యి పోయినాయి. మా అల్లుడు మా ఇంట్లో ఇట్లా జరిగింది. మొత్తం భారీ ఎత్తున ధ్వంసం మామూలుగా చేయలే. భారీ ఎత్తున చేసిర్రు. చూస్తే తట్టుకోలేకపోతున్నాం. సిఐ కానీ ఎస్ఐ కానీ వచ్చిర్రు. వాళ్ళు కూడా చూసి అసలు ఇట్లా ఇట్లా జరిగింది ఎట్లా జరిగింది అంటారు. అసలు మేమైతే మాకు మేము చెప్పుకుంటాను కూడా మాకేం లేకుంటున్నది. అట్లాంటి సీన్ జరిగింది అసలు మేము ఉండాలనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా లేకపోతే ఏమైనా చేయాలనా అట్లాంటి సీన్ అక్కడ ఏర్పడుతుంది. ఇక్కడ మరి రక్షణ లేదంటే ఇక మనకు మనం ఏం చేయలేము. మరి వాళ్ళని పట్టుకోలేము. మనం పట్టుకుందాం చూద్దాం. క్యాష్ మొత్తం పోయినాయి. అన్నీ పోయినాయి. ఇల్లు మొత్తం ధ్వంసం చేసి పడేసి ఇంట్లో ఒక్కటి కూడా ఒక్క వస్తువు లేకుండా వదిలిపెట్టి కింద అన్నీ బాక్సులు ధ్వంసం చేసి బట్టలు పోయినాయి. బట్టలు చేతులు పోయినాయి. అసలు వాళ్ళు ఏమి ఇంట్లో క్యాష్ పోయింది. ఎంత పోయిందంటే ఎంత క్యాష్ అంటే 3 లక్షలు. 3 లక్షలు సన్న సన్న అక్కడక్కడ పెట్టి 10,000, 5,000 ఇచ్చాడు. ఇవన్నీ క్యాష్ మాత్రం 3 లక్షలు అక్కడ పెట్టుకుంటాడు. ఆయన అనుకుని ఇంత మరమ్మతు కట్టుకున్నాడు ఇల్లు. ఇంత ఎప్పటికి రోడ్డు మీద రావాలని అనుకున్నాడు. కానీ 3 లక్షలు సన్న సన్న అక్కడక్కడ పెట్టి 10,000, 5,000 ఇచ్చాడు. ఇవన్నీ క్యాష్ మాత్రం 3 లక్షలు అక్కడ పెట్టుకుంటాడు. ఆయన ఇక 3 ఏళ్ళ సంధి చేసి అనుకుని ఇంత మరమ్మతు కట్టుకున్నాడు ఇల్లు. ఇంత ఎప్పటికి రోడ్డు మీద రావాలని అనుకున్నాడు. కానీ ఎక్కడికి పోవాలనుకుంటా పోయింది. కానీ వాళ్ళ కష్టం చెమట రొంపుకోని చెడ్డ కొడుకు వచ్చిన సొమ్ము కాదు మాది. వాణి చెమట వంపి కష్టాలతో అక్కడ పెట్టుకుంటే పక్కకు వాడు వాడి పిల్ల కోసమే వాడు కష్టపడుతుంది తప్ప వాడు ఇంకా ఏది అన్యాయం చేస్తే అబద్ధం ఆడడం అన్యాయం చేయడం వాడిని తెలియదు. అసలు నా కొడుకు వాడు ఎంత కష్టపడి సంపాదించుకోవడం వాడు వాడికి అసలు ఏం తెలియదు. మా నాన్న మంచి